నమస్తే, నేను సుధారాణి. మీరు చూస్తుంది జస్ట్ భారత్. రేవంత్ రెడ్డి గారు ఏ స్టూడెంట్స్ వల్ల సీఎం అయ్యారో ఆ నినాదానికి ఇప్పుడు బీటలు వారేటట్టుంది. ఎందుకంటే గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ మండే నుంచి జరగబోతుంది, దాన్ని వద్దంటూ. ఎందుకంటే జీవో నెంబర్ 29 మేము కోర్టులో ఛాలెంజ్ చేశాం, సుప్రీంకోర్టు మండే రోజే వింటుంది. కాబట్టి ఎగ్జామ్ జరుగుతుందో జరగదో మీరు అంతవరకు మా రిజర్వేషన్ హక్కులకి భంగం వాటిల్తుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళంతా కలిపి ఒక వర్గం వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. దీనికి బీఆర్ఎస్ పార్టీలు బీజేపీ పార్టీలు తోడైనాయి. ఇది ఒక పొలిటికల్ డ్రామాకి పోయింది, కానీ ఎవరు మెయిన్ పాయింట్ ని చేయట్లేదు. ఏ నీళ్లు నిధులు నియమకాల కోసం తెలంగాణ ఫామ్ అయిందో ఈ తెలంగాణ స్టేట్ లో ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ సరిగ్గా ఇచ్చి కండక్ట్ చేయలేకపోతుందంటే ఇది స్టేట్ ఫెయిలియరా, లేకపోతే ఏదైనా సీక్రసీ దీంట్లో ఉందా అనేది మనం అనలైజ్ చేద్దాం. వాట్ ఈస్ జీవో నెంబర్ 29 అండ్ జీవో నెంబర్ 55 అనేది మనం తీసుకుంటే, జీవో నెంబర్ 29 ఏమవుతుందంటే మోడీ గారు ఇంప్లిమెంట్ చేసిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ నుంచి అయినా మెరిట్ స్టూడెంట్ అయితే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ జీవో నెంబర్ 29 లో ఎగ్జామ్ కండక్ట్ చేసి 1:15 నిష్పత్తిలో స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసిన ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు కాబట్టి రిజర్వేషన్ అప్లై చేస్తే మనకు కొంతమంది మెరిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని. దీనికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు మా ఉద్యోగాలు పోతాయంటూ జీవో నెంబర్ 55 ని ఇచ్చేయండి, రిజర్వేషన్ ని ఎప్పుడు అప్లై చేయాలి అనే దానికోసం ఈ జీవో నెంబర్ 29 మీద కేసుకెళ్లారు. అది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు రేపు మండే దానికి విచారణ స్వీకరిస్తుంది. సో డివై చంద్రచూడ్ ఈ రిజర్వేషన్ లో పోతాయనే దానికి మళ్ళీ మన మేధావి కపిల్ సిబల్ ఈ స్టూడెంట్స్ కి రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఈ మధ్యలో చదివే పిల్లలు, నిజంగా దీని కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు, దీంతో ఇలా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతూ దీనికి ఎప్పుడు రిజల్ట్ వస్తుంది, ఎప్పుడు దీని వర్డిక్ట్ ఓకే అవుతుంది అనేది తెలియకుండా కొంతమంది అంటున్నారు, మేము ఎన్ని సంవత్సరాలు అశోక్ నగర్ ఇన్స్టిట్యూట్ లో చదువుకుంటూ మెస్ లో తినుకుంటూ ఉండాలి, ఏదో ఒకటి కండక్ట్ చేయండి, తర్వాత రిజర్వేషన్ అప్లికేషన్ గురించి మాట్లాడదామని వాళ్ళు అంటున్నారు. ఈ జీవో నెంబర్ 29 జీవో నెంబర్ 55 తీసుకొచ్చిన మోడీ గారు చెప్పిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు పెట్టారు అంటే ఎంతో కొంత వర్కింగ్ గ్రూప్ లో మెరిట్ లిస్ట్ ఉండాలి అనేది. ఈ రోజు ఇజ్రాయెల్ అనే దేశం కేవలం మెరిట్స్ వల్లనే వాళ్ళు ఇంతటి యుద్ధాన్ని గెలుచుకుంటూ వచ్చారు, కానీ ఇలా రిజర్వేషన్ అపీజ్మెంట్ కి కాదు అనేది మనము ఎప్పుడైతే గ్రహిస్తామో, రిజర్వేషన్ ఆవశ్యకత ఏంటో అనేది సుప్రీంకోర్టు కూడా గ్రహించి దీనికి ఎప్పుడో అప్పుడు ఒక స్టాప్ వేయాల్సిందే. ఈ నా గవర్నమెంట్ మీద చెడు అభిప్రాయం, మోడీ గారికి మీద చెడు అభిప్రాయం వస్తుంది అనుకుంటూ ఇలా రిజర్వేషన్స్ కండక్ట్ చేసుకుంటూ రిజర్వేషన్ కోసమే ఒక పర్టికులర్ కేటగిరీ లిస్ట్ ఆఫ్ పోస్టులు ఉంటూ ఇంకా దాంట్లో ప్రమోషన్ లిస్ట్ లో కూడా రిజర్వేషన్ కల్పిస్తూ ఉంటే వర్క్ చేసేది ఎవడు? ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ 2 times గ్రూప్ 1 కండక్ట్ చేసింది, ఈజీలీ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంది. అక్కడ ఏమి ఒక పోస్ట్ ఇంప్లిమెంట్ ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్కడ ఏమి తప్పులు చేయట్లేదు, కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు తప్పులు చేస్తుంది? అసలు దీనికి నిజంగానే గ్రూప్ 1 రిక్రూట్మెంట్ చేయాలని ఉందా లేదా? ప్రతిసారి గవర్నమెంట్ ఎప్పుడైనా డిఏనో ఏదైనా పెంచంగానే మా ప్రభుత్వం మీద ఇంత భారం పడుతుందని ఎందుకు అంటున్నది? ప్రభుత్వం అంటే ఏదైనా రేట్స్ కానీ ఇంకోటి కానీ ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ ఉన్న శాలరీ బట్టే ఇవన్నీ ఇంప్లికేషన్స్ అవుతాయి. అట్లాంటిమెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం ఏమో, కానీ దాన్ని ఒక జాబ్ మేలేగా క్రియేట్ చేసి ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగస్తులకి డిఏనో ఏదైనా పెంచంగానే ప్రభుత్వం మీద ఇంత భారం పడింది అని అంటుంది. కానీ ఇన్ఫ్లేషన్ అనేది ప్రభుత్వ ఎంప్లాయీ యొక్క వచ్చే శాలరీ బట్టే ఏదైనా రేట్లు పెరగడం తరగడం జరిగేది, జరుగుతున్నది కూడా. కానీ అలాంటిది ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని భారంగా భావిస్తుంది అంటే ఎక్కడో తప్పు జరుగుతుంది. ఆ ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే జీవో నెంబర్ 29 దానికి ఈజీ నిదర్శనంగా ఉంది. రేవంత్ రెడ్డి సర్కారుని ఏమంటున్నారంటే ఆయన ఒక ఓసీ కాబట్టి ఓసీ వచ్చాడు, ఓసీలకే ఫేవర్ చేసేదే పని ఉంటుంది. ఇప్పుడు మా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ లో ఉన్న కోటా కూడా మెరిట్ లిస్ట్ అనుకుంటూ ఈ వీళ్ళు వచ్చేసి దొబ్బుకుపోతారు మా పోస్టులో అని. కానీ పని ఎవరు చేస్తారు?
నెక్స్ట్ క్వశ్చన్ ఎవరో ఒకరు పనిచేయాలి కదా. ఇప్పుడు మనకి పొలిటీషియన్స్ చదవకపోయినా ఎందుకు ఇంత భరోసాగా 70 ఏళ్ల నుంచి రాజ్యాంగం నడుస్తుంది అంటే, ఎంప్లాయ్ అనేవాడు మెరిట్ లిస్ట్ లో వచ్చేవాడు, కానీ ఎప్పటి నుంచైతే ఈ రిజర్వేషన్స్ జాబ్స్ లోను, జాబ్స్ చదువులో కాకుండా ఈ రిజర్వేషన్స్ జాబ్ లోను, ఆ జాబ్ లోనే కాకుండా ప్రమోషన్స్ లోను రిజర్వేషన్ అప్లికేషన్ చేస్తుంది, అప్పటి నుంచి కరప్షన్ పెరిగింది. మీరు అంటారు కరప్షన్ పెరగడానికి రిజర్వేషన్ కేటి అంటే మేము వాళ్ళు ఎప్పుడు వేయాలను, దీనికి భయం అనేది లేకపోవడం ఒక కారణంగా నేను భావిస్తున్నాను. ఈ ఎడ్యుకేషన్ లో మాత్రమే ఉండవలసిన రిజర్వేషన్ ఉద్యోగాలు, ఉద్యోగాలే కాకుండా ప్రమోషన్ల వల్ల ఎవరు మెరిట్ లిస్ట్ మీదకి రావటం లేదు. దాని మీద నుంచి ఎవరికి ఇలా వచ్చిన వాళ్ళకి భయం అంటూ లేకపోవడం, గవర్నమెంట్స్ అనేది రిజర్వేషన్ల వల్లనే గవర్నమెంట్స్ ఫామ్ అవుతాయి, రిజర్వేషన్ల వల్లనే ప్రభుత్వాలు కూలిపోతాయి, రిజర్వేషన్ వల్లనే ఇది జరుగుతుంది అనే ఒక భ్రమని సృష్టించి ఆ భ్రమలోనే ప్రతి ప్రభుత్వం బతుకుతూ ఉండడం వల్ల ఈ కరప్షన్ లెవెల్ అనేది పెరిగిపోయింది. మొన్న తన మతం మీదకి వచ్చేసరికి ముస్లింస్ వాళ్ళు ఎంత అపీస్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న ఒక పర్టికులర్ ఎంపీ, అంటే ఈయన కూడా రిజర్వేషన్ మీదనే వస్తాడు, ఆయన మిస్టర్ మల్లికార్జున్ ఖర్గేని నా మకావ్ భూములు దొంగలించాడని ఈజీగా అతని మీద ఎలిగేషన్స్ వేసేసారు. అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అవుతుంది, కానీ ఈయన ఎస్సీ మీద రిజర్వేషన్ మీద ఎంపికయ్యే ఈ ఎంపీ వల్ల ఏమవుతుంది అంటే, అక్కడ పార్లమెంట్ లోనూ పని జరగదు, సెక్రటేరియట్ లోనూ పని జరగదు, మరి పని ఎవడు చేయాలి? సరే ఆ రిజర్వేషన్ ఇస్తావు, మీకు ఏమి వచ్చినా రాకపోయినా అక్కడ కూర్చోబెడతాడు, కానీ పని ఒకటి చేస్తాడు. గవర్నమెంట్ లో ఒక్కొక్కడు సెక్రటేరియట్కి వెళ్లాలంటేనే భయపడేవాళ్ళు, అమ్మో మా ఎన్ని తప్పులు ఎత్తుకుతారో మా ఫైల్స్ లో అనేసి. ఏవో ఉంటాయి కదా ప్రభుత్వం ప్రైవేట్ ఎంప్లాయీస్ కి మధ్యలో ఉండేవి, రైతులకి వాళ్ళకి మధ్య భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆ భయం లేదు, ఈ వీడి కాళ్ళు పట్టుకుంటే వాడు కాళ్ళు పట్టుకుంటే పని అయిపోతుంది అన్న స్టేజ్కి వచ్చేసింది. ఒక్కసారి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఈ ఉద్యోగస్తుల్లో అయితే సపోజ్ సస్పెండ్ అవుతారేమో గాని ఉద్యోగాల్లో నుంచి తీసివేయరు. సో వికాస్ దివ్యకీర్తి అనే ఒక ఐఏఎస్ గురించి మొన్న ఎలిగేషన్స్ వచ్చాయి, వాడు రామాయణానికి ఒక దివ్య దృష్టితో వేరే భాష అని చెప్పాడు. ఇట్లాంటి కోచింగ్ సెంటర్లు ఇచ్చే కోచింగ్ సెంటర్లలో ఏం చెప్పబడుతుంది అంటే, మీరు ఇది వికాస్ దివ్యకీర్తి అనే కదా, వీడు సినిమా కూడా ఏదో సినిమానో సీరియల్ అంటదో తీశాడు, దాంట్లో ఈయన గొప్పతనం ఎస్సీ ఎస్టీలు ఎంత కష్టపడతారు ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు, కానీ వాడికి రామాయణం చదవడమే రాలేదు. సో అది అక్కడ పక్కకు పెడితే ఈ దివ్యకీర్తి లాంటి ఇన్స్టిట్యూట్స్ అశోక్ నగర్ లో కోకొల్లలో ఉన్నాయి, వీళ్ళకి ఏం చెప్తున్నారు, ఎందుకు ఇంతమంది పోటీ పడుతున్నారు, ఇంతమంది తెలివి గల వాళ్ళు ఉన్నారా? దీంట్లో మనం 1:15 నిష్పత్తిలో తీసినా కానీ ఇంకా ఎవరికో అన్యాయం జరుగుతుందా? కాదు, ఒక్కొక్క ఇంటి నుంచి ఒకే కుటుంబానికి 5 6 గవర్నమెంట్ జాబులు ఉండబట్టి ఈ పోటీ పెరుగుతుంది. ఈ పోటీలో కోచింగ్ సెంటర్ల వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళ బతుకు తెరువు కోసం మీరు ఒక్కసారి జాబ్ తెచ్చుకోండి, తర్వాత మీరు ఫైల్ రాసినా రాసకపోయినా పని చేసినా చేయకపోయినా గవర్నమెంట్ మిమ్మల్ని బతికిస్తుంది. ఎందుకంటే అట్లీస్ట్ ఓన్లీ సస్పెండ్ చేయగలదు, ఒకవేళ కేసు ఏదైనా వస్తే కరప్షన్ లో కానీ సరిగ్గా చేయలేదని కానీ కేసు వస్తే మన ఎంపీ ఉన్నాడు, వాడు కాలు పట్టుకోండి. ఇలా సైడ్ ట్రాక్ ఎలా చేసి బతికేయాలి అనేది ఇన్స్టిట్యూట్లలో నేర్పించబట్టి ఊర్ల నుంచి తండోపతండాలుగా అశోక్ నగర్ ఇలాంటి ఇన్స్టిట్యూట్లలో ఐఏఎస్ కోసము, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కోసము వీళ్ళు వాళ్ళ ఆ పొజిషన్ అనుభవించాలని. ఎందుకంటే ఒకసారి ఎంటర్ అయితే చాలు, అది కూడా ఎంట్రీలో మీకు ఎట్లానో జాబ్ స్కామ్స్ జరుగుతూనే ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి మొన్న తెలంగాణలో కేసీఆర్ కూతురు వెలగబెట్టిన ఎగ్జామ్ వరకు అన్ని లోపాలు కనబడుతూనే ఉన్నాయి. దీన్ని ఎవరు ఖండిస్తారు? దీంట్లో నిజాయితీ ఎప్పటికి బయటపడుతుంది? వాళ్ళు పాలిటిక్స్ కాబట్టి మేము కాదు అంటారు, లేకపోతే ప్రజల్ని కొట్టుతారు తిడతారు, అంతేగాని నిజాయితీగా ఎవరు చెప్పడు కదా. రేపు యుద్ధం అంటూ మొన్న రామ్ గోపాల్ శర్మ అనే అబ్బాయిని అక్కడ ఉత్తరప్రదేశ్ లో మసీదుల నుంచి అనౌన్స్మెంట్ చేసి చంపేస్తే అక్కడ ఉన్న డీజీపీకి ఏం ఆర్డర్ ఇయ్యాలో కూడా తెలియట్లేదా? ఎన్నిసార్లు కిరణ్ బేడీ గారు చెప్పారు ఢిల్లీ పోలీసులు ఇంత చేతగానితనంగా ఉండడం ఏంది, ఢిల్లీ రైడ్స్ లో మీరు తన్నులు తినడం ఏంటి, మీకు ఒక అథారిటీ ఉంది, మీకు టైం సెన్స్ ఉండాలి అని చెప్తుంది. మరి అలాంటి సిచ్యువేషన్స్ లో ఎవడు కాలు పట్టుకుంటూ మన ప్రాణాలు నిలబడతాయండి? ఇది సెక్రటేరియట్, ఇంకోటి రైతులకు సంబంధించి
సంబంధించింది కాబట్టి మీరు ఇంకోటి ఇంకోటి ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి మీరు ఎలా చేసినా మరి దేశం మీదకి వచ్చినప్పుడు ఎవరు చూస్తారండి మనల్ని దేశం మీదకి వస్తే ఎవరు చూస్తారండి మనల్ని మొన్న రామ్ గోపాల్ శర్మ వాళ్ళు అక్కడి నుంచి మన దేశంలోనే మన ఉత్తరప్రదేశ్ లోనే వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి ఉద్యాపన చెప్పడానికి వెళ్తూ ఉంటే అది వెళ్ళనీకూడదంట ఒక ఒక పర్టికులర్ ఏరియా నుంచి. ఇవి కోర్ట్స్ కూడా చెప్తున్నాయి, ఇది పోలీసులు కూడా చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇదే పోలీసులు ముస్లిమ్స్ చేతిలో ఉంటే వందల మంది మన వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు కదా. మన ఒక డీజీపీ ఆ లైన్లోంచి వెళ్ళొద్దని మనకు నచ్చ చెప్తున్నాడు, కానీ ఇమీడియట్ యాక్షన్ ఏం చేయాలి? అలాంటి అల్లరి మూకల్ని ఆ మస్జిద్లో ఉన్న ముల్లాని ఎలా అరెస్ట్ చేయాలి, ఏ టెక్నిక్ ఉపయోగించాలి, ఏ లా కోర్ట్ చేయాలి, హైయర్ అథారిటీస్ కి ఎట్లా సమాధానం చెప్పుకోవాలన్నది తెలియట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రతి స్టేట్ లో జాబ్ మేళా, ఏంటి జాబ్ మేళానా, మేళా ఏంట్రా నాకు అర్థమే కాలేదు. జాబ్ మేళా ఏంటి? నువ్వు రెగ్యులర్ గా క్యాలెండర్ ప్రకారంగా రిక్రూట్ చేసుకుంటూ రావాల్సిన దానికి జాబ్ మేళా అయింది. వాడు ఒకసారి వచ్చి పోస్ట్ లో కూర్చున్న తర్వాత గవర్నమెంట్ సర్వీస్ లో వాడు వర్క్ చేయకపోయినా కేవలం వాడికి ఉన్న ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ప్రమోషన్ వస్తే, ప్రమోషన్ లో కూడా రిజర్వేషన్ అనిపిస్తే, మరి వాళ్ళు ఏం చెయ్యట్లేదండి. నిజంగా చెప్పాలంటే ఒక ఐఏఎస్ఏ మొత్తం చేస్తున్నాడు, మిగతా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 క్యాడర్ వాళ్ళు అసలు పనే చెయ్యట్లేదు. ఒక సెక్రటరేట్ లో మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లా నడుపుతారు గవర్నమెంట్ ని మీరు చెప్పండి. అదృష్టం బాగుండా ఏదో మొత్తానికి మనం తెలివి తక్కువ వాళ్ళమైన మోడీ గారిని ఏదో గదో కూర్చోబెట్టాము, కానీ ఆయన దేశానికి ఎంతో చేయాలనుకుంటున్నాడు, చాలా ఫాస్ట్ గా చేయాలనుకుని ఈ ఏజ్ లో కూడా ఆయన 24 అవర్స్ ఆయన పనిచేస్తున్నాడు. అలాంటి ఆయనకి ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ఇంటెలెక్చువల్స్ మెరిట్ లిస్ట్ లో ఆయన పక్కన ఉంటే ఈ పాటికి మనం 5G వెళ్ళిపో 5 ట్రిలియన్ ఎకానమీ వెళ్ళిపోయే వాళ్ళేమో, 5G వచ్చేసేదేమో, మనకి ఎంతో డెవలప్మెంట్ జరుగుండేదేమో. ఇట్లాంటి వాటికి అడ్డుకట్టబట్టడానికి ఇలాంటి ముస్లింస్ ని ఎంత అబ్యూజ్ చేసిన కాంగ్రెస్ కూడా, కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మతం వరకు వచ్చేటప్పుడు నువ్వు నా వక్ఫ్ ప్రాపర్టీ తీసేసుకున్నావు అని మల్లికార్జున్ ఖర్గే మీద అలిగేషన్స్ పెట్టేశారు. కానీ అదే మనం మన వాళ్ళు ఎవరైనా చెప్పారా వాడి దగ్గర 10 లక్షల కోట్లు విత్ క్యాష్ ఉంది అని? నేను ఈరోజు నిజం చెప్పబోతున్నాను, ఏదో ఒక రోజు, ఎందుకంటే ఇద్దరు కాంగ్రెస్ వ్యక్తులను కలిస్తే ఇది ఓపెన్ సీక్రెట్, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరు కాంగ్రెస్ వ్యక్తులు చెప్తే మా వాడు ఉన్నాడు, వాడి దగ్గర 10 లక్షల కోట్లు ఉన్నాయి అంటే ఒక ఎన్నికల కమిషన్ 2024 ఎలక్షన్స్ కి కండక్ట్ చేసిన దాని ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉన్నాయి మల్లికార్జున్ ఖర్గే దగ్గర క్యాష్. ఒక ఎస్సీ అనే ఎంపీ దగ్గర ఇంత ఉందంటే స్టేట్ సెక్రటరియట్ లో ఎంప్లాయీస్ దగ్గర ఎంత ఉంది, మరి ఇంతమంది ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ దగ్గర ఎంత ఉంది, ఓబీసీ ఎంప్లాయీస్ దగ్గర ఎంత ఉంది, అసలు మెరిట్ లిస్ట్ ఎవరు, అసలు దేశం ఎలా నడుస్తున్నది? మీరు నన్ను తిట్టేస్తారు, ఏ ఓసీల్లో దొంగలు లేరా, ఓబీసీల్లో దొంగలు లేరా, ఎస్సీ ఎస్టీల్లోనే ఉన్నారా? ఈ కొట్లాట తప్పితే ఎవడు ఎవడికి భయపడ్డు? ఒకడు ఫ్లాగ్ కి, దేశ నేషనల్ ఫ్లాగ్ కి భయపడ్డు, వందే మాత్రం పాడు, ఒకడు కనీసము నేను నాకు ఇంతవరకు ఉద్యోగం వచ్చిన ప్రభుత్వానికి ఏదో ఒకటి మేలు చేయాలి, కష్టపడాలనే థాట్ లేకుండా చేయటానికి ఏ ఇన్స్టిట్యూట్స్ కారణమవుతున్నాయో ఈ ఎంపీలు కూడా దానికి కారణమవుతున్నారు. నీ మీద ఏదైనా కేసు రా, మనం వెళ్ళి మోడీ గారు కాలు పట్టుకుందాము. వీళ్ళందరూ ఒక ఈ సెక్రటేరియట్ లో ఉండే ఎంప్లాయీస్, ఇంకా లో క్యాడర్ గ్రూప్ 1 గ్రూప్ 4 ఎగ్జామ్స్ లో క్యాడర్స్ లో ఉన్న ఉద్యోగస్తులు వాళ్ళకి ఫైల్స్ రాయడం రాకపోతే వెళ్ళి ఐఏఎస్ కాలు పట్టుకుంటున్నారు, ఆయనే మొత్తం ఫైల్ రాసేసుకుంటాడు. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని మీద నీ అభిప్రాయం రాయమంటే ఒక గ్రూప్ 1 లెవెల్ ఆఫీసరు అభిప్రాయం రాకుండా మొత్తానికి మొత్తం పారాగ్రాఫ్ టైప్ కొట్టేసి కింద ఆర్డర్ సబ్మిటెడ్, ఏం ఆర్డర్ సబ్మిటెడ్, దాని మీద అభిప్రాయం నువ్వు చెప్పవా, ఆర్టికల్ కోడ్ చేయవా, సెక్షన్ కోడ్ చేయవా, దీనివల్ల వచ్చే ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి రాయవా? దీన్ని అడిగితే పేపర్స్ విసిరేసుకుంటున్నారండి సెక్రటేరియట్ లో, ఇది ఓపెన్ సీక్రెట్. లాస్ట్ కు వీళ్ళ సెక్షన్ వాడు ఎస్సీఏ ఐఏఎస్ ఉంటాడు కదా, ఐఏఎస్ ఐపీఎస్ వాడు కాళ్ళు పట్టుకొని పని నడిపిస్తున్నాడు. ఇలా ఎంతకాలం నడుస్తుంది? అది ఈ GO No. 29 చెప్తుంది. రేపు చంద్రచూడ్ గారు ఏం చెప్తారో చూద్దాం. రిజర్వేషన్ ఒక్కటి మాత్రం నిజమండి, ఈ రిజర్వేషన్ వల్ల దేశము ఆర్థికంగా వైజ్ఞానికంగా నష్టపోవడమే కాకుండా దేశానికి ఒక విపత్తు వస్తే ఏం చెయ్యాలో మన ఆర్మీకి కానీ మన పోలీస్కి కానీ తెలియకపోతే మన ప్రాణాలు రక్షించేది ఎవరో మీరే ఆలోచించుకోవాలి. ఈరోజు ఇజ్రాయెల్ అంతమంది శత్రుదేశాల మధ్య నిలబడి కొట్లాడగలిగిందంటే
మొత్తం ప్రపంచంలో ఉన్న మెరిట్ లిస్ట్ ని వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడం వల్లనే వాళ్ళు వాళ్ళ చేత పనిచేయించుకోవడంనే ప్రతి జూయిష్ వ్యక్తి నాకంటూ దేశం పోతే నేను ఎట్లా బతుకుతాననే భయం వల్ల వాడు కష్టపడుతున్నానండి. ఇక్కడ ఎవ్వరికి భయం లేదు. నేను ఒక ఎంపీ కాలు పట్టుకుంటే ఎంపీ ప్రధానమంత్రి కాలు పట్టుకుంటాడు, ప్రధానమంత్రి పోయి జడ్జి కాలు పట్టుకుంటాడు, చీఫ్ జస్టిస్ కాలు పట్టుకుంటాడు, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాలు పట్టు. ఈ కాళ్ళు పట్టుకొని పని చేయించుకోవడం ఎంతవరకు సమంజసము అనేది నేను అడుగుతున్నాను. నేనే కాదు, కిరణ్ బేడి గారు అడుగుతున్నారు, నరేంద్ర మోడీ గారు ఏం చెయ్యలేక ఎట్లా గొట్ల నడిపిస్తున్నారు. ఆయనకున్నంత ఫాస్ట్నెస్ ని టచ్ చేసే క్యాలిబర్ ఉన్న ఎంప్లాయీస్ కావాలని కోరుకోవడం ఆయన తప్పు కాదు కదా. మరి ఎక్కడి నుంచి తెస్తారు? ఇట్లా మీరు ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోయారు న్యూలీ స్టేట్ ఫామ్ అయిన తెలంగాణలో. ఇది స్టేట్ ఫెయిల్యూర్ కాక ఇంకేమవుతుంది? ఇది అసలు షేమ్ఫుల్. అసలు మన స్టేట్ మీద, తెలంగాణ మీదనే మీరే ఆలోచించుకోండి. ఎగ్జామ్ టు ది పాయింట్, సొల్యూషన్ ఏంటి అంటే మనకు ఫస్ట్ ప్రాబ్లమ్ అర్థమైతే సొల్యూషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ప్రాబ్లం ఏంటంటే ఇది కోచింగ్ సెంటర్స్ మాఫియానే కాకుండా బుక్స్ మాఫియా కూడా ఉందండి. కోచింగ్ సెంటర్ మాఫియా అంటే 20% స్టూడెంట్స్ని వాళ్ళు డైలీ ఎగ్జామ్ కండక్ట్ చేసి బ్రిలియంట్స్ని పక్కకు పెట్టుకుంటారు వాళ్ళ ఇన్స్టిట్యూట్ పేరు రావటానికి. కానీ బుక్స్ మాఫియా అనేది ఉందండి. ఈ బుక్స్ మాఫియా అంటే తెలంగాణ ఫార్మేషన్ తర్వాత 2014 తర్వాత నేను ఆశ్చర్యపోయాను, ఏంటి తెలంగాణలో ఇంతమంది రైటర్స్ ఉన్నారా, తెలంగాణ హిస్టరీ చెప్పేవాళ్ళు ఇంతమందిని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నొక్కి పెట్టారా అని అనుకున్నా. అన్ని బుక్స్ పుట్ట గొడుగుల్లాగా వచ్చినాయండి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు. ఏంటి ది కాన్సెప్ట్, ఏంటి దీని వెనకాల అని చూస్తే దీని మీద అన్నిటికీ కేసీఆర్ ఎవరో రికగ్నైజ్, అది అకాడమీ రికగ్నైజేషన్ ఉండదు. ఇది ఈ రిఫరెన్స్ బుక్స్లోంచి కొన్ని కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఈ ఆథర్స్ని మీట్ అవుతారనమాట. మీట్ అయ్యి కిందగా పేపర్స్ డిజైన్ చేసేటప్పుడు కూడా వీళ్ళని అడుగుతారు కదా, అలా మీట్ అవుతారనమాట. మీట్ అయ్యి ఈ పాయింట్స్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు 20% గెయిన్ చేసుకున్న స్టూడెంట్స్కి అందిస్తారు. మిగతా వాళ్ళు 60% అకాడమీ బుక్లోంచి అందరు చదువుతారు, అది కామన్. అకాడమీ బుక్స్ మళ్ళీ ప్రింట్ అయ్యి ఉండవు కొత్త డేటాతోటి. ఈ కొత్త ఆథర్స్ లోంచి బుక్స్ లోంచి తీసిన డేటా బుక్స్ లోంచి కొన్ని పాయింట్స్ ని తీసి అవి చాలా ఇంపార్టెంట్, మీరు మిస్ అయ్యారు అన్నట్టుగా వీళ్ళు క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇస్తారు. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ కొత్త ఆథర్లోనో అదేదో ఆథర్ బుక్ లోనో పోనీ, రిఫరెన్స్ బుక్స్ వెనకాల ఇచ్చిన వాటిల్లో ఇవి ఏమి ఉండదు. జస్ట్ అకాడమీ బుక్ లో ఏముంటుందో అదే ఉంటుంది. దాంట్లో ఏవో 2-3 పాయింట్స్ ఉంటాయి. అది 2-3 పాయింట్స్ ఎవడైనా స్టూడెంట్ మిస్ అవుతాడు, అది మిస్ అవ్వాల్సిందే, లేకపోతే అది ఎగ్జామ్ కాదు. అయితే ఈ 40 క్వశ్చన్స్ కి వీళ్ళు ఈ బుక్స్ మాఫియాతో ప్రింట్ అవ్వ, దీంట్లో కొల్ల కొల్లలు ఒక్కొక్క పుస్తకం 600-500 పెట్టి మామూలు జనాలు కొంటూ ఉంటారు. ఇది వాళ్ళకి గెయినింగ్ అనమాట. ఇది సాటిస్ఫాక్షన్ లేకపోతే వీళ్ళు ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ కి కొంతమంది స్టూడెంట్స్ ని పంపించి ఏదో ఒక కేసు వేస్తారనమాట. ఇట్లా వీళ్ళు జనాలతో ఆడుకుంటున్నారు. ఎట్లయితే స్కూల్స్ లో వాళ్ళ డ్రెస్సే, వాళ్ళ యూనిఫామే, వాళ్ళ పుస్తకాలే చదవాలి, వాళ్ళకి వేరే నిజంగా ఇప్పుడున్న ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లలకి రిఫరెన్స్ బుక్స్ ఎలా చదవాలి ఏంటి అనేది ఏం తెలీదు. ఎందుకంటే వాడు బుక్ ప్రింట్ చేసి ఇస్తాడు, అదే చదువుతాడు, అదే లోకం అన్నట్టు. అలా వీళ్ళు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన వాడికే ర్యాంక్ వస్తుంది. ఎవడో మరి కొంతమందిని వదిలేస్తారు ఎందుకంటే డౌట్లు రాకుండా ఉండడానికి. వాళ్ళకి 20% వాళ్ళ దగ్గర ఉన్న 20% బ్రిలియంట్స్ పోయినా 40% గెయినింగ్ ఉంది కదా, వీళ్ళు పుస్తకాలు కొనుక్కుంటూ ఉంటారు. ఇదండి స్కామ్. ఈ స్కామ్ ని ఎట్లా ప్రాబ్లం సాల్వ్ చేయాలి? ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలంటే మనము ఫస్ట్ ఈ కోచింగ్ సెంటర్స్ మాఫియానే ఆఫ్ చేసి అక్కడ స్టూడెంట్స్ కి చెప్పే మోరల్స్ ఎథిక్స్ లో ఏ ఎట్లా డిఫరెన్స్ ఉందో ఒకసారి ఫైండ్ అవుట్ చేయాలి. దీని మీద కాన్స్టెంట్ గా రివ్యూ జరుగుతూ ఉండాలి. ఈ ఆథర్స్ ని పుట్టగొడుగులాగా వస్తున్న ఆథర్స్ కి వాళ్ళకి వాళ్ళను కూడా వీళ్ళు రివ్యూ చేస్తూ ఉండాలి. వీళ్ళు రాసేదంతా చచ్చుదద్దమ్మ. హిస్టరీలో అయితే మనం ఎవరూ క్వశ్చన్ చేయలేము అది వ్యాలిడిటీ ఉందా లేదా అని. దీని నుంచి ప్రిలిమ్స్ పేపర్, క్వశ్చన్ పేపర్, గ్రూప్స్ పేపర్లో చాలా తప్పులు క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనికి ఎవడు ఇప్పుడు జీవో నెంబర్ 29 ఈ గ్రూప్ 1 మెయిన్స్ కి ఏమంటున్నారంటే వికీపీడియా అథారిటీ అంట ఈ క్వశ్చన్స్ కరెక్షన్స్ కి, తెలుగు అకాడమీ కాదంట. ఇదా అదా ఏంటో ప్రజలకు అర్థం కాక చస్తున్నారు.
సో ఇది రేవంత్ రెడ్డి గారు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని ఇది సాల్వ్ చేస్తారు, మెరిట్ స్టూడెంట్స్ కి అవకాశం ఇస్తారు. కొద్దిగా లాలూచి ఉంటుంది కాదని, కానీ మొత్తం 90% లాలూచి అయితే ఇక గవర్నమెంట్ కాళ్ళు కొట్టుకొని నడిపించడం తప్పితే వేరే ఆప్షన్ ఉండదు. ప్లీజ్ దీని మీద మీరు యాక్షన్ తీసుకొని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే దానికి ఒక వాల్యూ క్రియేట్ చేస్తారని, ఇప్పటికే ఆల్రెడీ పోయింది, క్రియేట్ చేస్తారని ఆలోచిస్తున్నారు. ఉద్యోగస్తులకి డిఏ వల్ల వాళ్ళ భారం అంటున్నారంటే ఉద్యోగస్తులకు వాల్యూ ఎలా ఉందో అర్థమవుతుంది. జై హింద్, జై భారత్.